ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఏ పూలతో పూజించాలి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు, కార్తీక పౌర్ణమి విశిష్టతతో పాటు 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరద్ ఋతువు. ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈశ్వరునికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం, ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు ఆలయ సందర్శనం, శివ ఆలయ సందర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, ఈతి బాధల్ని పోగొడుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి శని యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. సూర్య జపం, సూర్య నమస్కారాలు కూడా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు, ఆర్థికంగా పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా కూడా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిలోదలాలతో పూజించి ఆవు పాలు తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గృహంలో ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌక్ష్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించినప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి తుమ్మిపూలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. పితృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. వాహన విషయాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు వ్యాపారపరంగా ఏర్పడినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వాణిజ్యపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో పూజించి బెల్లం నువ్వులు నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు మటుమాయమవుతాయి, ఆనందం లభిస్తుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు.
poti darlapai airpadne 20 pratikula parisitulu tagutai abhirudhike cheppatte 20 karyakramalu vyapara paranga vijayanni techipettai sanukula phalitalu ani rangala variki aanandanni kaligistai ee roju medrushya sankhya 3 pasupu varnam turategitini subhalni kaligistundi pratikula parisitulni edurukune 20 shakti samajhyalni kaligistundi kartika purnami sandarbhanga karkataka rasi varu eeswarunni mandara poolato poojinchi payasanni నైవేద్యంగ నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు సింహ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి రాజకీయ వ్యవహారాల్లో చిరాకులు కొనసాగుతాయి మానసిక ధైర్యం తగ్గుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులను నమ్మి చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి జాగృతలు పాటించాలి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు ఆరోగ్య విషయంలో జాగృతలు తప్పనిసరి ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మేదృశ్య సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా సింహరాశి వారు ఈశ్వరుణ్ణి సంపెంగ పూలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా అయోమయ పరిస్థితులు మటుమాయమవుతాయి ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి చెప్పేటటువంటి కార్యక్రమాలపై పట్టు పెంచగలుగుతారు నూతన కార్యక్రమాన్ని వ్యాపార పరంగా కూడా ప్రారంభించగలుగుతారు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి వ్యాపార నిమిత్తమే చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రత్యర్థులు బలహీనపడతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్యా రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతి పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా మాత్రం కొనసాగుతాయి విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి సాహస నిర్ణయాలు పనికిరావు అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు ఈ రోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం తురతెగతిని శుభాలని కలిగిస్తుంది శుభ ఫలితాలని కలిగిస్తుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా తులారాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో పూజించి చిమ్మెలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినట్సిని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం లాభిస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రీత్యా ప్రతికూలత కొనసాగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని ఆలస్యంగానైనా పొందగలుగుతారు స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు శత్రుభీతి ఉంటుంది కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు కార్యక్రమాలను చకచకా పూర్తి చేసేటువంటి ధోరణి పనికి వస్తుంది వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు ఈ రోజు మేదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి పారిజాతాలతో పూజించి చలిమిడి నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ శని రవిల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది ఆనందం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు అదృష్ట సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటాయి సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమనుగుతాయి కార్యక్రమాల నిర్వహణలో వేగవంతమైన మార్పులు తట్టుకోలేకపోతారు వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో నత్తనడక కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మేదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు పనికి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగ రీత్యా కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. వ్యాపార వాణిజ్య సంబంధిత ఒప్పందాలు పనికి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మేదృశ్య సంఖ్య 8 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మకర రాశి వారు ఈశ్వరుని నందివర్ధనాలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అవమానాలు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రమాదాల నుంచి ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారిక విషయాల్లో విజ్ఞత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఊరట కలిగించేటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మేదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి బిలోదళాలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మేదృశ్య సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మీనరాశి వారు ఈశ్వరుణ్ణి కనకాంబరాలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం, లాభిస్తాయి. కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది, విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగించడమే కాకుండా ఆధ్యాత్మిక సంపదని పెంపొందింపచేస్తాయి. మరి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏమిటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున చేసేటువంటి స్నాన దాన దీపదాన జప తప హోమాలు ఉపవాస దీక్షలు బ్రాహ్మణ సంతర్పణలకు విశేషమైనటువంటి సత్ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఈనాటి జ్వలాతోరణోత్సవం దర్శిస్తే జీవితం తరిస్తుందంటారు. కార్తీక పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించినటువంటి రోజు ఇదే అంటారు. రాత్రంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జాగరణ చేస్తారు. మార్కండేయ గ్రంథప్రతులు పంచిపెడితే పౌండరీక యజ్ఞం చేసినటువంటి ఫలితం దక్కుతుందని పురాణవచనం. కార్తీక దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈ నెలలో చేసేటువంటి సాలగ్రామ దానం స్వర్గాధిపత్యాన్ని కలిగిస్తుందని కార్తీక మహత్సవం చెప్తోంది. ఇహపరాలకు శుభాన్ని సుఖాన్ని ఆంత్యంలో మోక్షాన్ని ప్రసాదించే ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుంటే మానవ జన్మ సార్థకమవుతుంది అంటారు విజ్ఞులు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ఈరోజు విశేషించి కార్తీక పూర్ణిమ. సంవత్సరంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి
శుభదినం. శతంజీవ శరదోవర్ధమాన శరదోవర్ధమాన ఆయుర్దాయం పొందాలి అంటే, ఆయుర్దాయం వృద్ధి చెందాలంటే శరదృతువుతో పోలుస్తారు, కార్తీక పూర్ణిమతో పోలుస్తారు. ఈ శరదృతువులో కార్తీక పూర్ణిమ నాడు పరమేశ్వర ఆరాధన చేస్తే, విష్ణుప్రియంగా సత్యవ్రతం చేసిన, కార్తీక దీపారాధన చేసిన ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. శతంజీవ శరదో వర్ధమాన శరదృతువుతో కొలుస్తున్నారు కాబట్టి ఆయుర్దాయాన్ని. ఆ శరదృతువులో కార్తీక మాసంలో మాధ్యం దినగుం సవనం పూర్ణిమ రోజునాడు పరమేశ్వరుడు సమస్త సృష్టికి ఆయుర్వృద్ధినిస్తాడు కాబట్టి శతమానం భవతి. పరిపూర్ణమైన ఆయుర్దాయం కోసం ఈ రోజున చేసేటటువంటి పూజ పుణ్యప్రదం, ఆరోగ్యప్రదం, శుభప్రదం, శ్రేష్టప్రదం. రేపటి శుభనక్షత్రాన్ని పరిశీలన చేస్తే కార్తీక బహుళ పాడ్యమి, గురువారము, రోహిణి నక్షత్రం, శివయోగం, బాలవకరణం అన్ని విధాలా శుభప్రదం. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అదృష్టాన్నిస్తుంది, ఆనందాన్నిస్తుంది, సంతోషప్రదంగా ఉంటుంది, మైత్రీబంధం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ఆరంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, పెద్దవాళ్ళని కలవటానికి అన్ని విధాలా కూడా ఉపయుక్తమైన అదృష్టవంతమైన కాలం, అన్ని విధాలా బాగుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్తీక పూర్ణిమ, పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన రోజు. కార్తీక మాసమే విశేషమైనటువంటి మాసం. కార్తీక మాసంతో సమానమైన మాసము 12 మాసాల్లో ఎక్కడా కనపడదు. నా సమో కార్తీక, కార్తీకము శివుడికి విష్ణువుకి ఇష్టమైన మాసం. కార్తీక మాసము అని వ్యవహరిస్తూ ఉంటాం. సహజంగా లోక వ్యవహారంలో కార్తీకము అనే పదం ఉంది, కానీ వైదికమంతా కూడా కార్తీకము అని వ్యవహారం, కార్తీక మాసము అనే పిలవాలి. కార్తీక మాసము అభిషేకానికి, ఈశ్వరారాధనకి సంబంధించిన మాసం. కార్తీక మాసంలో ఈశ్వరారాధన చేసిన, అభిషేకం చేసిన అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది. కార్తీక మాస వ్రతం తెలియజేస్తుంది. కార్తీక మాసంలో ఆరాధించబడేటటువంటి దైవం పరమేశ్వరుడు, మాస అధిష్టాన దైవం దామోదరుడు, మహావిష్ణువు. కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసం స్నానానికి ప్రతీక. కార్తీకంలో స్నానం చేస్తే అనంతమైన శక్తి వస్తుంది. కార్తీకే పూర్ణిమాసేతు సాయంకాలే భవేద్యది సాతిథి సకల తస్మిన్ జ్వాలా తోరణమాచరేత్. కార్తీక పుణ్యమ నాడు జ్వాలాతోరణం కలిగి ఉంటుంది. వరిగడ్డిని తాడుగా పేని తోరణాలుగా కట్టి ఆ తోరణాలని సూర్యాస్తమయం అయిన తర్వాత వెలిగించాలి. అలా వెలిగిస్తే మనకున్న పాపాలనైపోతాయి. త్రిపురాసుర సంహారం జరిగిన రోజు కార్తీక పూర్ణిమ. పార్వతీ అమ్మవారు జ్వాలాతోరణంతో దిష్టి తీసి కైలాసంలోకి స్వాగతాన్ని పలికినటువంటి సన్నివేశం సూర్యాస్తమయ సమయంలో జరిగింది. దేవతలందరూ కూడా దివ్యస్తోత్రములతో పరమేశ్వరుణ్ణి ఆరాధించినటువంటి సమయం ఇది. ఈరోజు ఉపవాసం చేసిన, అలాగే కార్తీక దామోదరుడికి ప్రీతిగా దీపాన్ని వెలిగించిన, ఈశ్వర ప్రియంగా జ్వాలాతోరణం చేసిన అనంతమైనటువంటి పుణ్యము మనకు లభిస్తుంది. అలాగే కార్తీక పూర్ణిమ సుబ్రహ్మణ్య దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దర్శనం కార్తీక పూర్ణిమ నాడు చేస్తే కార్తీకేయ దర్శనం కృత్తికా నక్షత్ర పూర్ణిమ సందర్భంలో చేసుకోవటం చాలా మంచిది. ఇంకా అన్నిటికంటే దీపం చాలా మంచిది. ప్రదోష కాలంలో కార్తీక పూర్ణిమ నాడు ఎత్తైన స్తంభము పైన మధ్యలో దీపం ఉంచి దాని చుట్టూ 8 దీపాలు కనుక పెడితే, అష్ట దళములుగా అమర్చి అష్టదళ పద్మాన్ని వేసి 8 దిక్కులలో 8 దీపాలు, మధ్యలో నందాదీపము అని పెట్టాలి. కార్తీక మాసంలో పూర్ణిమకి ఉన్న విశిష్టత నందాదీపం. నందాదీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం ఉన్నది, దామోదరాయ నభసి
తులాయాం దోలయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే. ఇది ఆకాశంలో ఎత్తైనటువంటి ప్రదేశంలో స్వామివారికి అర్పించేటటువంటి దీపంగా చెబుతోంది నందాదీప ధ్యానము. అలాగే దీపము అంటే లక్ష్మి, లక్ష్మీ సంబంధమైనది, అగ్ని సంబంధమైనది, ఈశ్వర ప్రియమైనది, మహాలక్ష్మికి సంబంధించింది కాబట్టి ఇక్కడ దీపలక్ష్మికి కూడా నమస్కారం చేయాలి. కార్తీక దీప సందర్భంలో పూర్ణిమ నాడు చేసేటటువంటి దీపశ్లోకం శాస్త్రంలో ఒకటి ఉన్నది. ఓం లక్ష్మీ నమః అని దీపాన్ని పూజ చేసి నమస్తే సర్వదేవానాం వరద అసి హరిప్రియే యాగతిహి త్వా ప్రసన్నత్వాం సామే భూయాత్ త్వదర్శనాత్ శ్రీ మహాలక్ష్మీ నమః అని ఆ దీపం దగ్గర పూజ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే అనంతమైన పుణ్యం వస్తుంది, వాజపేయ యాగ ఫలం వస్తుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక శుద్ధ చతుర్దశి పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి సందర్భంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాశీక్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుడిని ధ్యానించిన రోజు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయటం, ఈశ్వరుడిని మారేడు దళాలతో పూజించటం, ఈశ్వరుడిని పూజించిన తర్వాత ఒక ఇత్తడి ప్రమిదలో కానీ రాగి ప్రమిదలో కానీ దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం పూట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి రావి చెట్టు మీద నివసించి ఉంటాడు కాబట్టి రావి చెట్టును పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలై వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రాధాకృష్ణులకు ప్రియమైన రోజు కాబట్టి ఈరోజు తులసి కోటలో రెండు ఉసిరిక కొమ్మలను ఉంచి ఆ తులసి కోట పక్కనే రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఉంచి పూజ చేసినట్లయితే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, రాధాకృష్ణుల యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కటి శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక తమలపాకులో రాగి నాణ్యాన్ని కానీ రూపాయి బిళ్ళను కానీ ఉంచి చక్కగా కుంకుమ చందనము అలంకరించి ఆ రూపాయి బిళ్ళను చంద్రుడి స్వరూపంగా భావించి ఓం చంద్రాయ నమః అని జపిస్తూ చలిమిడి రకరకాల పళ్ళు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకుని సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు రాత్రి సమయంలో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసిమాతకు పాలు నివేదించి చంద్రకిరణాలు పాలలో పడే విధంగా ఉంచి ఆ పాలను స్వీకరించినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఈరోజు లలితా సహస్రనామం చదవటం ద్వారా లలితాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండెక్కిన దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు పరమేశ్వరుడిని పంచామృతాలతో అభిషేకం చేయటం, శుద్ధోదకంతో అభిషేకం చేయటం, 365 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి మట్టి ప్రమిదలో ఆ 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించి గృహంలో తులసి కోట దగ్గర ఉంచటం ద్వారా శివకేశవులిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించి చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు పరమేశ్వరుడికి అటుకులు కానీ చలిమిడి కానీ నివేదించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించిన, సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించిన కాలసర్పదోషం, కుజదోషం, నాగదోషం వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం సందర్భంగా దృష్టిదోషాన్ని నివారింపజేసుకోవటానికి శివాలయంలో కానీ వైష్ణవ ఆలయంలో కానీ స్తంభాలకు లేదా కర్రలకు గడ్డిని తోరణాల్లాగా కట్టి ఆ గడ్డికి నిప్పును అంటించి
పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ వాటి క్రింద తిప్పేటటువంటి జ్వాలాతోరణాన్ని దర్శించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసం సందర్భంగా శివానుగ్రహాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం, ఉన్నాడు ఉన్నాడని నమ్మిన వాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్న నాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. కీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, కీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీమదిలో మహదేవుడినే కొడు కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ఈ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పది ఏదో తెలుసా? అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం, అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు. అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది. అందుకే పంచామృతములు అంటారు. ఉన్నది ఒకటే అమృతం, ఐదు అమృతాలు ఉండవు. పంచామృతములు అంటే అవి నీకు ఐదు రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని ఐదు రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి, అంతఃశుద్ధిని కృప చేస్తాయి కాబట్టి అవి పంచామృతములు అయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్నవాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయ పదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఆ శుద్ధసత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వరా, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాతమధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటి. అబ్బా ఎన్నాళ్ళు అనుభవిస్తాను, ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. పంచదార గరుగ్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎవడికి వాడికి ఏదో ఓ కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతూ ఉంటాడు. నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో, ఎదటి వాడికి గరుగ్గా ఉంటుంది. ఏమిట్రా వీడి అస్తమానం వీడిని వీడి స్తోత్రం చేసుకుంటాడనిపిస్తుంది.
అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి పంచగవ్య ప్రాసనమునందు కూడా ఉపయోగిస్తారు. అది పాపాలను దహించగలిగినటువంటిదై ఉంటుంది. కాబట్టి ఆ పంచామృతాభిషేకము చేయడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి. అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోరికలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఆ ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. శివం బభూవతే ధనుః
శివాచరవ్యాయాతపతయానరుద్రమృడయా యాదే రుద్ర శివా ధనుర ఘోర పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశంతాభిజాకశీ యామిషుం గిరిశంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిగ్రతాంగురుమాహికుంసే పురుషం జగత్ శివే నవచసా త్వా గిరిశాచ్ఛా వదామసి యథా నః సర్వమిజ్జగత యక్ష్మకుం సుమనా అసత్ అధ్యవోచ దధి భక్తా ప్రథమో దైవ్యాభిషక్ అహీగుశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః అసంయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః యే చేమాగం రుద్ర అభితో దీక్షశ్రుతా సహస్రశో వైశాగం హేణయీమహే అసంయోభసర్పదినీలగ్రీభో విలోహితః ఉదయనం గోపా అదృశన్నదృశన్మదహార్యః ఉదయనం విశ్వభూతాని సదృష్టో మృడయాదినః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహంతేభ్యోకరం నమః ప్రమంజనందనస్త్వమభయోరాత్రియోర్జాం యాశ్చ దేహస్త ఇహ వఃపరాతా భగవో భవ అవదత్యధనుస్వం సహస్రాక్షసితేషుధే నిశీల్యశైల్యానాం ముఖా శివో నః సుమనా భవ విజ్యంధనః కపద్దినో విశల్యో బాణవాగుం హుత అనేశం నస్యేషవ ఆభురస్య నిషంగతిః యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మానుష్టతస్త్వమయక్ష్మయా పరిభుజ నమస్తే అస్మాయుధాయానాదతాయ ధృష్ణవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం నవధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అథోయైషుధిస్త భారే అస్మన్నిధేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రివాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్రిషీమతే పథీనాం పతయే నమో నమో బభ్రుశాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్యేత్యేజగతాం పతయే నమో నమో రుద్రాయ తావినే క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయాహంజాయ వనానాం పతయే నమో నమో రోహితాయ కపతయే వృక్షాణాం పతయే నమో నమో కైలాసవాస గౌరీ ప్రియనాథుడ ముల్లోక పూజ్య స్వామి నీరాజనం ముక్కంటి దేవ శివుడ నీరాజనం నీరాజనం ఓ వ్యాఘ్రచర్మధారి నీరా
త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శివకేశవులకు ప్రీతివంతమైన కార్తీక మాసంలోని విశిష్టవంతమైనటువంటి కార్తీక పూర్ణిమ శుభదినం. గృహంలో తప్పనిసరిగా గృహిణి తులసి మొక్క వద్ద తప్పనిసరిగా ఉసిరికాయ మీద ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించేటువంటి సంప్రదాయాన్ని ఆచరించినట్లయితే ధాత్రీశ్వరతత్వంలో విరాజిల్లేటువంటి ఆ కార్తీక దామోదరుడు గృహానికి సర్వ సౌభాగ్యాల్ని ప్రసాదిస్తాడు. ఈ రోజున గృహంలోనైనా సరే 365 ఒత్తులు ఆవు నేతిలో తడిపి ఆ ఉసిరిక చెట్టు కింద లేక తులసి మొక్క వద్ద దీపారాధన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన విశిష్టవంతమైన ఫలం గృహయోగానికి నాంది పలుకుతుంది. నూతన గృహయోగం కావలసినటువంటి వారు ఈ కార్తీక పూర్ణమి నాడు పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ఇరువురిని కూడాను తులసిమాలతో విష్ణుమూర్తిని జాజిపూలతో శివపరమాత్మను ఆరాధన చేసినట్లయితే గృహయోగం సిద్ధిస్తుంది. జ్వాలాతోరణానికి గుడి సందర్శనరీత్యా వెళ్ళి అక్కడ నమస్కృతాంజలు గనక చేసుకుని వచ్చినట్లయితే గృహంలోని అందరికీ కూడాను అదృష్టయోగం సిద్ధిస్తుంది. జ్వాలాతోరణరీత్యా ఆ యొక్క తోరణంలో మిగిలినటువంటి గడ్డిపోచలను ఇంటికి తీసుకుని వచ్చి మీ బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే విశిష్టవంతమైన ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుంది అని శాస్త్రం. కార్తీక పూర్ణమి నాడు విద్యార్థులకు విద్యలో విజయం సాధించడానికి వీలుగా పరిపూర్ణ చంద్రోదయ తత్వంలో విరాజిల్లేటువంటి చంద్రుని యొక్క కళలు ఆవు పాలలో పడేటట్టుగా ఉంచి ఆ పాలను గనక విద్యార్థులకు గనక ఇచ్చినట్లయితే వారు మానసికమైనటువంటి ఆనంద తత్వంలో విద్యలో రాణించి విజయాన్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇంటిల్లిపాది కూడాను ఈ రోజున శివార్చన విష్ణార్చన చేసి శివ విష్ణు ఆలయ సందర్శనాన్ని గనక దర్శించినట్లయితే వారందరికీ కూడాను అభీష్టములు నెరవేరుతాయి. బ్రాహ్మణోత్తములకు తాంబూలంతో కూడిన దక్షిణాదులు గనక సమర్పించినట్లయితే కార్తీక పూర్ణిమ నాడు ఇంటిలోనే గృహిణి యజమాని ఇరువురూ కలిసి బ్రాహ్మణోత్తమునికి దీపదానం గనక చేసినట్లయితే దీపంజ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అన్న చందంగా ఆ దీపదానం సర్వాభీష్టములను కూడాను నెరవేర్చేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వం. సమస్త దేవతలు మునులు కూడాను ఈ కార్తీక మాసంలోని ఈ యొక్క పౌర్ణమి నాడు ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన సాలగ్రామాన్ని ఉంచి పూజ చేసి బ్రాహ్మణోత్తములకు షటశోభితమైనటువంటి విందు చేస్తారో సర్వాభీష్టములు కూడాను తొలగిపోతాయి. ఒక సంవత్సరపు దోషం కూడాను తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ కనుక చేసినట్లయితే అన్ని విక్షుక్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. శ్రీహరి యొక్క లీలలను మహిమలను చెప్పడానికి ఒకరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం తులసీ ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషుకు కానీ సాధ్యం కాదు. కాబట్టి ఈ కార్తీక పూర్ణమి నాడు ఉసిరిక చెట్టు దగ్గర సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి దీపదానం వంటి చక్కటి ప్రక్రియను గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా
అన్ని విధములా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం ఏర్పడుతుంది. కార్తీక పూర్ణమి నాడు గృహ యజమాని గృహిణి వీలైతే కుటుంబంతో సహా సముద్ర తీరంలో స్నానం చేస్తే విశిష్టవంతమైన శుభప్రదం కలుగుతుంది.